వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ రాజు మొత్తానికి హాస్య హత్ జోడో అభియాన్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మాత్రం విజయవంతం అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా పేరెత్తని బీఆర్ఎస్ పార్టీ నేతలు అలాగే కేటీఆర్ కూడా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ భజన చేస్తున్నాడు రేవంత్ని విమర్శిస్తున్నాడు సో ఒకప్పుడు విమర్శించని వాళ్ళు ఇప్పుడు విమర్శిస్తున్నారంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా సక్సెస్ అవుతుండనే చెప్పుకోవచ్చు సో మరి రేవంత్ రెడ్డి టార్గెట్ సిక్స్టీ అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది అండ్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా డెబ్బై స్థానాల్లో గెలుస్తుంది అని చెప్పేసి పదే పదే చెప్తున్నారు అందుట్లో రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకుంది మాత్రం అరవై స్థానాలు గెలిపించుకోవాలి అని చెప్పేసి సో రేవంత్ రెడ్డి టార్గెట్ సిక్స్టీ సిక్స్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు వస్తాయి ఎక్కడెక్కడ ఏ స్థానాలకి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటే దాదాపుగా ఇప్పుడు ఖమ్మం ఉంది సో ఖమ్మంలో అటు బట్టి అలాగే రేవంత్ రెడ్డి పాదయాత్ర కావచ్చు తర్వాత ఇప్పుడు ఏదైతే డట్టి డజ డజన్ పన్నెండు మంది ఎమ్మెల్యేల పైన కావచ్చు అంటే ఖమ్మం నుంచే దాదాపుగా నాలుగైదు మంది ఉన్నారు కాబట్టి సో వారిపైన వ్యతిరేక వ్యతిరేకతను కల్పించడంలో కల్పించడంలో కావచ్చు మళ్ళీ క్యాడర్ని తిరిగి కాంగ్రెస్ పార్టీలకు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా సక్సెస్ అయినని చెప్పేసి చెప్పుకోవచ్చు సో అక్కడ ఖమ్మంలో దాదాపుగా రేవంత్ రెడ్డి టార్గెట్ నాలుగు నుంచి ఐదు స్థానాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఒక పది నియోజకవర్గాలకు తర్వాత వరంగల్ సభ సో వరంగల్లో కూడా అంటే భూపాలపల్లి లాంటి ప్రాంతాల్లో తర్వాత ములుగు నుంచి పాదయాత్ర చేపట్టడం కావచ్చు అక్కడ భారీగా జనాలు రావడం తర్వాత అక్కడ కూడా లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన టార్గెట్లు తర్వాత వాళ్ళొక అంటే టార్గెట్లు పెట్టడం కావచ్చు తర్వాత వారు చేసిన పనులు అప్పుడు హామీలు ఏమి ఇచ్చారు ఇప్పుడు ఏం హామీలు అంటే చే ఏం నెరవేర్చారు తర్వాత వాళ్ళ భూ దందాలు కావచ్చు అక్రమాలు కావచ్చు వాళ్ళ కమిషన్ విషయంలో కావచ్చు ఈ విధంగా అనేక విషయాల్లో వారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడడము తర్వాత అక్కడ ఉన్న కార్యకర్తల్లో జోష్ రావడము సో వరంగల్ సక్సెస్ అంటే వరంగల్ సభ చాలా సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో వరంగల్లో కూడా దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు స్థానాలు కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు అందులో కొండ విశ కొండ సురేఖ కావచ్చు అంటే ఇట్లాంటి మెయిన్ క్యాండిడేట్లకి అక్కడ బాగా ఫోకస్ చేయండి డెఫినెట్గా మనకి అక్కడ అవకాశం ఉంది అని చెప్పేసి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ ఫిఫ్టీ చాయిసెస్ ఉన్నా తర్వాత లేకపోతే ఫార్టీ టు ఫిఫ్టీ చాయిసెస్ ఉన్నా కూడా డెఫినెట్గా అక్కడ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఫోకస్ చేయాలి అటు మాస్ పీపుల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి తర్వాత ఎలాంటి టైంలో ఎలాంటి పంచులు వేస్తే బాగుంటుంది సో ఓటర్ల దగ్గర నుంచి ఓటు రాబట్టుకునేందుకు ఏం చేయాలనేది రేవంత్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అవుతుండని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో అటు ఖమ్మం అయిపోయింది వరంగల్ అయిపోయింది తర్వాత కరీంనగర్ సో ఎక్కడెక్కడ అయితే భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తుంది ఇప్పుడు కరీంనగర్ ఉంది కరీంనగర్లో ఈటెల రాజేందర్ ఒకటి బండి సంజయ్ ఉంది సో కరీంనగర్లో కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట మొన్నటి సభతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి హైప్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో కరీంనగర్లో అంటే మొత్తం ఇంకా దా దాదాపుగా అందరు చెప్పేట చెప్పేటట్లు మనకి ఇన్ని వస్తాయి పదికి పది టార్గెట్ చేస్తున్నాం ఐదు టార్గెట్ చేస్తున్నాం అదేది కాకుండా సో ఇక్కడ కరీంనగర్లో కూడా నాలుగు నుంచి ఐదు సో టార్గెట్లు అంటే వీళ్ళు ఇంకా ఈ స్థానాలు పక్క గెలవాలి అని చెప్పేసి సో అంత రిస్క్కి వెళ్లకుండా మిగతా స్థానాలు ఉన్నాయి మరి మిగతా స్థానాల పరిస్థితి ఏంటో అని చెప్పేసి కూడా డౌట్ రావచ్చు సో మొత్తానికి మనకు దాదాపుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు సో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు సగం టార్గెట్ చేసిన పక్క మనకు గెలిచే స్థానాలు ఇవి అని చెప్పేసి అనుకున్నా కూడా ఇప్పటికీ కొన్ని సర్వేలలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి ముప్పై నుంచి నలభై స్థానాలు అయితే అవకాశం ఇస్తున్నారు కదా సో అందులో ఇంకొంచెం అంటే స్థానాలు పెంచుకోవడానికి ఇంకా ఐదు ఆరు నెలల టైం ఉంది కాబట్టి ఈ పాదయాత్రలు కావచ్చు తర్వాత ఇంకేదైనా కార్యక్రమాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల లోపలికి వెళ్ళే అవకాశం ఉంది అండ్ ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టో కావచ్చు ఐదు వందలకి సిలిండర్ తర్వాత ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు పదిహేను వేల రైతు బంధు కావచ్చు ఇవన్నీ జనాల అట్రాక్ట్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి ఒక మెట్ట ఎక్కాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి కరీంనగర్లో కూడా ఎక్కువ రిస్క్ చేయకుండా ఒక నాలుగు నుంచి ఐదు అయితే టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పుడు ఖమ్మం లాంటి దగ్గర నాలుగు నుంచి ఐదు ప్లస్ ఒక రెండు కూడా అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ విధంగా నగర్ తర్వాత పాదయాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ లో కూడా దాదాపుగా పద్నాలుగు స్థానాలు ఉన్నాయి పద్నాలుగు స్థానాలు ఒక ఆరు స్థానాలు సో మరీ అంత రేసుకుపోకుండా ఒక ఆరు స్థానాలు గట్టిగా ట్రై చేస్తే అక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది అండ్ ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్లో కావచ్చు అంటే రంగ రంగారెడ్డి డిస్టిక్లో కూడా దాదాపుగా ఆర్ఆర్లో అంటే అక్కడ కూడా ఇక్కడ పాదయాత్ర కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ పాదయాత్ర తర్వాత ఎల్బి స్టేడియంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభకి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది సో ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్లో కూడా అక్కడ ఒక ఆరు స్థానాలు ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఆరు నుంచి ఏడు స్థానాలు సో మనము ఇక్కడ జస్ట్ ఇవి చూసుకున్నా కూడా ఒక ఐదు స్థానాలు కావచ్చు మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఒక ఆరు స్థానాలు కావచ్చు కరీంనగర్ ఒక ఐదు స్థానాలు కావచ్చు పదకొండు స్థానాలు వరంగల్ ఒక ఐదు స్థానాలు కావచ్చు పదహారు తర్వాత ఖమ్మం ఒక ఐదు ఆరు స్థానాలు కావచ్చు సో ఇవన్నీ చూసుకున్నట్టయితేనే మనకి దాదాపుగా ఒక ముప్పై వరకు వస్తున్నాయి సో ఓన్లీ రేవంత్ పాదయాత్రలు అక్కడ టార్గెట్ చేస్తున్న స్థానాలు తర్వాత ఇప్పుడు నల్గొండ ఉంది అక్కడ వెంకటరెడ్డి అంటే వెంకటరెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు తర్వాత జానారెడ్డి కావచ్చు ఇట్లాంటి సీనియర్ నేతలు ఉన్నారు వాళ్ళు ఒక ఐదు ఆరు అయితే డెఫినెట్గా గెలిపించుకునే అవకాశం ఉంది అండ్ మెదక్ లాంటి దగ్గర దామోదర్ రాజనరసింహ కావచ్చు తర్వాత జగ్గారెడ్డి కావచ్చు గీతారెడ్డి కావచ్చు ఇలాంటి చాలామంది సీనియర్లు ఉన్నారు అండ్ నిజామాబాద్ తర్వాత ఆదిలాబాద్ నుంచి ఆల్రెడీ ఏలిటి మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేసిండు సో అక్కడక్కడ వాళ్ళ సీనియర్లు కాబట్టి ఒకటో రెండో మూడో స్థానాలకు అయితే వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు కదా వాళ్ళ అనుచరులకు టికెట్లు ఇప్పించుకొని సో వాళ్ళందరు కలిస్తే ఇంకొక ముప్పై సో రేవంత్ టార్గెట్ సిక్స్టీ అయినప్పటికీ వీళ్ళన్నీ ఒకవేళ మనం ఆ స్థానాలు అనుకుంటాం అది మేబీ మిస్ అవ్వచ్చు లాస్ట్ క్షణాల్లో కొన్ని ఓట్లతోటి పోవచ్చు అని చెప్పేసి అనుకుందాం సో మొత్తానికి ఒక ముప్పై స్థానాలు రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి గెలిపించుకోవాలని చెప్పేసి అనుకున్నా సీనియర్లు ఒక్కొక్కరు రెండు స్థానాలు మూడు స్థానాలు వాళ్ళు ఒక టార్గెట్ చేసిన అవి ఒక ముప్పై స్థానాలు సో మొత్తానికి అరవై స్థానాలు అయ్యే అవకాశం ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు సో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎందుకు ధీమా వ్యక్తం చేస్తుంది అంటే సో ఈ పాదయాత్రల ద్వారా తర్వాత వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తోటి ఎక్కడైతే కింద ఉన్నామో ఆ ఫైవ్ టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి రావడం ద్వారా డెఫినెట్గా బీజేపీకి వేసేదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఉంటుంది సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫార్టీ టు సిక్స్టీ ఇక్కడ ఫార్టీ కాంగ్రెస్ అనుకుందాం ఇక్కడ సిక్స్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది అనుకున్నాం సో ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ట్వంటీ పర్సెంట్ సో ఈ ట్వంటీ పర్సెంట్ భారతీయ జనతా పార్టీకి వెళ్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఫార్టీ పర్సెంట్ అయ్యే అవకాశం ఉంది కదా సో ఫార్టీ ఫార్టీ ఇది ఒక ట్వంటీ సో ఇక్కడ బీజేపీ కూడా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది కాబట్టి ఈ హండ్రెడ్ పర్సెంట్లో సో ఇక్కడ ఫార్టీ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కనుక బీఆర్ఎస్ విల్స్తే కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ కాబట్టి అదొక ఇది ఇది రెండు సమానం అవుతుంది కాబట్టి అక్కడ ఒక వెయ్యి పదిహేను వందల ఓట్లు గ్యాప్ వచ్చే అవకాశం ఉంది సో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లోపల లోపల గ్రౌండ్ వర్క్ అయితే చేస్తుందని చెప్పేసి అంటున్నారు ఆ ఏ నియోజకవర్గాలు అనేది మాత్రం బయటికి రాలేదు కానీ ఇది ఒక ఆపరేషన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి టార్గెట్ సిక్స్టీ అని చెప్పేసి ఎన్ని రోజులు అంటున్నారు రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటంటే ఈ పాదయాత్రల ద్వారా ఇక్కడ అక్కడ గెలిచే స్థానాలని ఎక్కువగా ఫోకస్ చేశారు ఆల్రెడీ అక్కడ వర్క్ నడుస్తుంది గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా అంటున్నారు సో మొత్తానికి ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పేసి అంటున్నారు సో మరి రేవంత్ రెడ్డి పాదయాత్ర తోటి ఏదైతే టార్గెట్ సిక్స్టీ అనుకున్నాడో సో ఈ సిక్స్టీ గెలిచే ఉన్నాయి అండ్ రేవంత్ రెడ్డి టార్గెట్ సిక్స్టీ పెట్టుకుని కాబట్టి అందులో థర్టీ స్థానాలు రేవంత్ రెడ్డి గెలిపించుకోవాలి అని చెప్పేసి మెయిన్ టార్గెట్ మిగతా సీనియర్లు ఒక్కొక్కటి రన్ ఒక అంటే ఆయా జ నియోజకవర్గాల్లో కావచ్చు ఆయా జిల్లాలలో కావచ్చు సో వారికి అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇప్పించుకున్నా కూడా వాళ్ళు ఒక ముప్పై గెలిపించుకుంటారు అని చెప్పేసి ఒక ధీమ్ అయితే వ్యక్తం చేస్తున్నారు సో థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ స్థానాలు అని చెప్పేసి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం లెక్కలేస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ